నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శుభాష్ శర్మ గారు వారితో మాట్లాడి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు ఈ మధ్య గుప్త నిధులు గుప్త నిధులు అంటున్నారు అసలు గుప్త నిధులు అంటే ఏంటి అవి నిజంగా ఉన్నాయా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ బలాయ మోహాయ గురు ప్రయశ్చతి గుప్త నిధులు అనేటటువంటివి ఉన్నాయి లేవు అనడానికి ఆస్కారం లేదు కానీ అవి చాలా అరుదుగా కనిపించేటటువంటివి అవి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇప్పుడు మన జాతకులు చెప్తా ఆకస్మిక ధనలాభము నీకు ధనయోగం ఉంది రాజయోగం ఉంది అని జాతకలు ఎలాగైతే చెప్తామో అంటే అవి మనం అనుకోకుండా ఊహించని పరిణామాలతో మన కంటికి ఎదురు పడితే కానీ ఆ గుప్త నిధులు అనేటటువంటివి నిజంగా ఇతనికి లభించాలి అంటే కానీ అవి దొరకవు గుప్త నిధులు అనడానికి ఆస్కారం ఏంటి అసలు గుప్త నిధులు అంటే ఏంటివి అనేటటువంటి చాలామంది సందేహాలలో ఉంది అయితే గుప్త నిధులు అంటే ఏంటి అంటే రహస్యంగా దాచిపెట్టినటువంటివి అవి ఇప్పుడు కాదు రాజుల కాలంలో కానీ లేదా దాదాపుగా వంద రెండు సంవ రెండు వందల సంవత్సరాల క్రితం కానీ తీసుకుంటే అప్పట్లో ఏంటి అంటే ఈ నాణ్యాలు మనకి ఇప్పుడు అంటే కరెన్సీ నోట్లు అవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో అలా కాదు బంగారు ఆభరణాలు ఉండేవి ఇప్పుడు ఏదైనా కొనాలన్నా చేయాలన్నా బంగారంతో చేసినటువంటి కాయిన్స్ ఉండేటటువంటివి అలాంటి కాయిన్స్ కానీ అప్పట్లో చాలామంది దగ్గర అవే ఉండేవి వేరే ఉండేవి కావు వాళ్ళు ఏం చేసేటటువంటి వారు ఇప్పుడంటే బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది వజ్రాలు వైఢహుర్యాలు రత్నాలు మాణిక ఇవన్నీ విపరీతంగా అప్పట్లో అలా కాదు ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా రత్నాలు రాసులుగా పోసి అమ్మేటటువంటి వారు డైమండ్స్ కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ గోమేదికాలు కానీ అలాంటి రాళ్ళు కూడా రత్నాలన్నీ కూడా రాసులు అంటే కుప్పలు కుప్పలుగా అమ్మేవారు అప్పుడు దానికి అంత వాల్యూ లేదు ఇప్పుడంటే అంత వాల్యూ వచ్చేసింది అప్పటి కాలంలో ఏం చేసేటటువంటి వారు అంటే అవన్నీ కూడా దొంగ కంట పడకుండా ఎవ్వరూ దోచుకోకుండా అలాంటి రాజులు కానీ లేదా మన తాతలు ముత్తాతలు కానివ్వండి లేదా వాళ్ళ వంశస్థులు జనరేషన్స్ కానివ్వండి కొన్ని కొన్ని ఏ విలువైనటువంటి వస్తువులను ఎవ్వరికీ కంటపడకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచేటటువంటి వాళ్ళు ఇంట్లో ఇంటిలో నివసించేటటువంటి వాళ్ళు ఏం చేసేవారు అంటే పెద్ద పెద్ద గోడలలో కానివ్వండి లేదు అని అంటే మన ఇంట్లో పెరడులో కానివ్వండి అంటే ఖాళీ స్థలాల్లో కానివ్వండి ఇవన్నీ కొన్ని విలువైనటువంటి వస్తువులు దాచిపెట్టేటటువంటి వాళ్ళు అవి అనుకోకుండా కొన్ని వందల సంవత్సరాలకో లేదా కొన్ని జనరేషన్ల తర్వాతనో వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదా వేరే వాళ్ళకో అవి భూమి తవ్వేటప్పుడు కానివ్వండి అనుకోకుండా అది అక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు తెలిస్తే వాళ్ళే తవ్వుకునేటటువంటి అంటే అనుకోకుండా వాళ్ళ కంటికి కనిపించేటటువంటివే గుప్త నిధులు గుప్తము అంటే ఏంటంటే రహస్యంగా ఉండేటటువంటివి అని అర్థము కనుక అవి అనుకోకుండా మన కంటికి కనిపిస్తే కనుక దానిని గుప్త నిధులు అని అంటాము ముందుగానే కనిపెట్టడానికి ఏమైనా ఉన్నాయా ఉంటాయి చాలా ఇంకోటి ఏంటంటే గుప్త నిధులు దొరకడం పెద్ద విషయం కాదు దాని మీద క్షుద్ర ప్రయోగం ఉంటుంది అలాగే దానికి బలులు కోరుకుంటాయి అలాగే దానికి ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలతో కూడు ఇప్పుడు మామూలు చిన్న చిన్న వాటి కంటే ఏమీ ఉండదు వాళ్ళు వెంటనే తీసు కానీ కొన్ని కొన్ని గుప్త నిధులు ఉంటాయి అంటే వజ్రాలు వైడూర్యాలు బంగారు ఆభరణాలు కానివ్వండి లేదా బంగారం కాయిన్స్ కానివ్వండి లేదా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ అక్కడ ఉంటూ ఉంటాయి అయితే దాని మీద ఏం చేసేవారంటే కెమికల్స్ ఇప్పుడంటే కెమికల్స్ అంటున్నారు కానీ అప్పట్లో మంత్రశక్తి ప్రయోగం కానీ దాన్ని ముట్టుకుంటే పిచ్చి పట్టడం కానివ్వండి లేదా మనం ప్రాణం కోల్పోవడం కానీ అక్కడ ఎక్కువసేపు ఉంటే దాని వాసన పీల్చుకోవడం ద్వారా ఎన్నో రకాల రుగ్మతలు రావడం కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు ఆ నిధి మీద చేసి పెడతారు అవి ఊరికే మన కంటికి కనిపించవు ఒకవేళ కనిపించడం అంటే మనం ఎగ్జైట్మెంట్తో ముట్టుకున్నా కానీ లేదా మనం తీసుకొని ఇంటికి వెళ్ళినా కానీ అది మన వంశాన్ని నాశనం చేస్తుంది అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కలగజేసేటటువంటి గుప్త నిధులు గుప్త నిధులు అంటే ఏదో దొరికాయి మనం చాలా ఎంజాయ్ చేద్దాం ఇక ఇది దొరికింది కదా అని చెప్పేసి ఊహాగానాలకు పోయి ఏదో అయిపోదామని చెప్పేసి పోతే గనక అది వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అంతెందుకు ఈ మధ్యలో ఇటీవల కాలంలో దాదాపు ఒక రెండు సంవత్సరాల కింద ఒక ఇంట్లో అంటే పాడుబడ్డటువంటి ఇంట్లో అది దాదాపు దాని చరిత్ర రెండు వందల యాభై సంవత్సరాలు ఉంది అయితే వాళ్ళు రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట సీతారాముల విగ్రహాలను మూడు సీతారాముడు లక్ష్మణుడు మూడు విగ్రహ ఆంజనేయస్వామి నాలుగు విగ్రహాలను వాళ్ళ ఇంటి కింద అంటే దాదాపు ఒక వంద అడుగుల లోతులో పెట్టినటువంటి విగ్రహాలు రీసెంట్లీ బయటపడడం జరిగింది అవి బంగారంతో చేసినటువంటి విగ్రహం అప్పట్లో బంగారానికి అంత వాల్యూ లేదు కాబట్టి అప్పటి అంత తెలియదు కాబట్టి అవన్నీ ఏం చేస్తారు ఎవరికి దొరకదు అదే వాళ్ళ వంశపారంపర్యంగా పూజించుకునేటటువంటి విగ్రహాలు అని చెప్పేసి ఒక పెట్టెలో ఆ విగ్రహాలను పెట్టేసి కింద నేల కింద పెట్టేశారు అప్పుడు పెట్టినప్పుడు అది చిన్నదే గుంట చిన్నదే కానీ రానున్న కాలంలో భూమి పెరిగిపోయింది మట్టి వేసుకుంటూ పోయారు రోడ్లు వేసుకుంటూ పోయారు వాళ్ళ విపరీతంగా అది పెరిగి అది చూస్తూ చూస్తూ వంద అడుగుల లోపలికి వెళ్ళిపోయింది అది రీసెంట్ ఈ మధ్య కాలంలో వాటిని బయటకు తీయడం స్టార్ట్ అయింది అంటే వాళ్లకు అనుకోకుండా అవి దొరికాయి వాటితో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే అనుకోకుండా దొరికినట్టు అంటే వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు కాదు వాళ్ళ వంశస్థులకే దొరికాయి కాబట్టి వాళ్ళకెడు ఎలాంటి చెడు జరగలేదు కానీ కొంత కొంతమంది ఉంటారు దీనికోసం ప్రత్యేకంగా వేట చేసేటటువంటి వాళ్ళు దీనికోసమే ప్రత్యేకంగా తిరిగి ఆస్తులను అమ్ముకొని అన్నిటిని అమ్ముకొని తిరిగేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కనుక ఇలాంటివి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఎవ్వరికి అది గుప్తం నిధులు అంటేనే ఆశకు అంతు లేనటువంటిదిగా అవి దొరికేంత కొంతమంది పిచ్చి వాళ్ళలాగా దాని వెనుకనే పడుతూ ఉంటారు కానీ అవి దొరకడం అనేటటువంటిది చాలా లేవు అనడానికి ఆస్కారం అయితే లేదు ఉన్నాయి కాకపోతే అవి మన కంటికి కనిపించవు ఒకవేళ కనిపించినా అవి మనల్ని ఒక ఊహా గానీ ఒక హెలిజినేషన్కి తీసుకెళ్తాయి కానీ అవి మన తిరిగి మనం చేతిని తీసుకుందామంటే కూడా తొరిగేటటువంటి సిచ్యువేషన్ కనిపించదు కనుక ఏదైనా కానీ గుప్త నిధులు అనగానే ఎగ్జైట్మెంట్ కాకుండా నిజంగా ఉన్నాయా లేదా అసలు ఉంటే అది ఏం కోరుకుంటుంది కొన్ని గుప్త నిధులు బలులు కోరుకుంటాయి నరబలు కానివ్వండి జంతు బలు కానివ్వండి లేదా కుటుంబ సభ్యుల యొక్క బలులు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని బలులు కోరుకుంటాయి మరికొన్ని గుప్త నిధులు ఎలా ఉంటాయంటే మంత్రశక్తి ప్రయోగం చేసినటువంటి ఉంటాయి ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది దాంట్లో గదికి చూస్తే కనుక నాగబంధనం వేసి ఉంది దాన్ని ఎవరూ తెరవడం లేదు దాన్ని తెరిస్తే భూకంపం వచ్చేస్తుంది ప్రళయం వచ్చేస్తుంది అని అందరూ భయపడుతున్నారు అప్పటి కాలంలో ఏంటి అంటే అలా విలువైనటువంటి వస్తువులకు బంధనాలు వేసి పెట్టేటటువంటి వాళ్ళు అందుకే గుప్త నిధులు అనగానే ఎగ్జైట్మెంట్ కాకుండా అనవసరంగా తొందరపాటు పడకుండా అసలు ఏంటి అసలు నిజంగా ఉన్నాయా లేదని ఆలోచించి విచక్షణ జ్ఞానం మనకుంది ఆ జ్ఞానంతో ఆలోచించి ఇప్పుడు సైన్స్ కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయింది ఆలోచన చేసేసి దాని వెనుక ప్రయత్నం చేయండి తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రయత్నం చేసి దానికోసం ప్రయత్నం చేసి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు గురుగారు మాకు కళలో ఇట్లా గుప్త నిధులు కనిపిస్తున్నాయండి లేదా మాకు గుట్ట మీద గుప్త నిధులు ఇలా చాలామంది నేను అవన్నీ పట్టించుకోరండి ఎందుకంటే అవి కనిపించడము లేదా కళ్ళలోకి రావడము లేదా అక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక హిస్టారికల్ ఉండాలి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటే గనక అక్కడ ఉంది అని మనం నిర్ధారం చేసుకోవచ్చు అంతేగాని కళ్ళలోకి వచ్చి చెప్పారు లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు లేదా దీనికోసం ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు ఇక లేనిపోని మాటలు ఊహించేసుకుని అనవసరంగా లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు కాబట్టి దయచేసి అలా చేసుకోకుండా వీలైనంత వరకు గుప్తీలు ఉన్నాయి కానీ అవి మన కంటికి కనిపించవు ఒకవేళ కనిపించినా కానీ దాని మీద క్షుద్రశక్తి ప్రయోగం ఉంటుంది కాబట్టి దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే మీ జీవితం అంత బాగుంటుంది ఒకవేళ దొరికిన వ్యక్తి ఉంటే వాళ్ళకి ప్రాణ నష్టం ఉంటుందా గురువు ఉంటుంది జీవితంలో తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరినొకరిని బలి తీసుకోకుండా అది అనేటట్టు ఉండదు ఎప్పుడైనా ఒక నిధి దొరికింది అంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ దానము ధర్మము గుడులు గోపురం ఇవి కట్టించడానికి ఉపయోగం కేవలం థర్టీ పర్సెంట్ వారికి మానవ కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలి తప్ప నేను దొరికిందంతా నేనే లాభపడతాను దొరికిందంతా నేనే ఉంటాను అంటే అది నాశనాన్ని కోరుకుంటుంది ఎందుకంటే ధనం అనేటటువంటిది కానీ డబ్బు కానీ మనం దానం ఇంత చేస్తే దాని పుణ్య ఫలితం అంత పెరుగుతుంది లేదా అదంతా మనమే ఉపయోగించుకుందాము అంతా మనమే తీసుకుందామని స్వార్థపూరితంగా ఆలోచిస్తే అది మన వంశాన్ని నిర్వీర్యం చేస్తుంది ఇది చిన్న లాజిక్ ఎప్పుడైనా మనకు మనం బ్రతకడానికి జీవితాందం సరిపడా ఒక కోటి రెండు కోట్లు ఉన్నా సరిపోతుంది కానీ మించి అత్యాసకు పోయి ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దామని చెప్పేసి అత్యాసకు పోతే మాత్రం అది ఎప్పటికైనా మన వంశాన్ని నిర్వీర్యం చేస్తుంది కుటుంబంలో డబ్బు ఉంటుంది కానీ శాంతి కానీ మనశ్శాంతి కానీ ఏమీ ఉండదమ్మా కాబట్టి దానము ధర్మము ఈ రెండు ద్వారానే మనిషికి ప్రశాంతత ఏర్పడుతుంది ఇది ఎప్పుడైకైనా గుర్తుపెట్టుకోండి అలాంటి గుప్త నిధులలో కూడా ఇవే చెప్పారు నువ్వు ఎప్పుడైనా ఏదైనా విలువైనటువంటిది నీకు దొరికింది అంటే అంటే అది గుప్త నిధులేనే కాదు ఏదైనా సరే నీకొకటి విలువైనది ఏదైనా వస్తువు కానీ డబ్బు కానీ బంగారు ఏది దొరికినా దాంట్లో డెబ్బై శాతం నువ్వు దానం చేసుకో ముప్పై శాతం నువ్వు వినియోగించుకో నష్టం ఏమీ లేదు ఎందుకంటే నువ్వు డెబ్బై శాతం దానం చేసావు కానీ దాని ఫలితం నీకు వస్తుంది ఆ పుణ్యఫలితం నేను ఎప్పటికైనా రక్షిస్తుంది అలా కాకుండా ఒక ఏదో పది పర్సెంట్ దానం చేద్దాం మిగతా తొంభై పర్సెంట్ అనేటటువంటిది నేనే తీసుకుంటానంటే గనక అది మనిషిని ఎప్పటికైనా కష్టాల పాలు చేస్తుంది ఇబ్బందుల పాలు చేస్తుంది వంశం ఇప్పుడు మా తాత చేసిన పాపం నాకు వచ్చింది మా తండ్రిగారు చేసిన పాపం నాకు వచ్చిందని జాతకం ఎలా చెప్తామో అలాగే వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను వంశ పారంపర్యంగా పీడిస్తూ ఉంటాయి ఇది చాలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే అందరికీ బాగుంటుందమ్మా తప్పకుండా గురుగారు గుప్త నిధుల గురించి చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు